హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఘన విజయం సాధించింది. కళ్ళు చెదిరే వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. కొరటాల శివ సందేశాత్మక చిత్రాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాగా మిక్స్ చేశారు. ఓవైపు సందేశాన్నిస్తూనే కమర్షియల్ అంశాలతో మహేష్ ఫ్యాన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందించారు. దీనితో భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుపోతోంది. ఈ చిత్ర విజయాన్ని మహేష్ ఎంజాయ్ చేస్తున్నాడు. భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో ఇటీవల చిత్ర యూనిట్ ప్రైవేట్ పార్టీ నిర్వహించింది. ఆ పార్టీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. దీనితో మహేష్ సంతోషం రెట్టింపైందని చెప్పొచ్చు. టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య ఈగోలు ఉంటాయనే మాటలకు ఇక కాలం చెల్లినట్లే అనిపిస్తోంది. ఎన్టీఆర్, చరణ్, మహేష్ వంటి స్టార్ హీరోలే ఒకరిపై మరొకరు అభిమానం కురిపించుకుంటున్నారు. రంగస్థలం చిత్రం విజయం సాధించడంతో మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ కి అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్ ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడని ప్రశంసలు దక్కాయి. భరత్ అనే నేను టీమ్ ఇచ్చిన ప్రైవేట్ పార్టీలో ఎన్టీఆర్, చరణ్, మహేష్ కలిసి ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. ఆ ఫోటో వైరల్ గా మారింది. తాజాగా మరోమారు ఈ ముగ్గురు స్టార్ హీరోలు కలిసి ఉన్న దృశ్యం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ ఫోటోని రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.